ఏపీ స్కూళ్లలో టెన్షన్ పెడుతోంది కరోనా. స్కూళ్లు తెరిచిన 4 రోజులకే కరోనా పాజిటివ్ కేసులు, అటు విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులు ఎక్కువవుతున్నాయి. విశాఖలో 52 మంది విద్యార్థులకు కరోనా మహమ్మారి సోకింది. మొన్నటికి మొన్న ప్రకాశం జిల్లాలో 4 హైస్కూళ్లలో అటు విద్యార్థులకి ఉపాధ్యాయులకి కరోనా పాజిటివ్ అని తేలి అక్కడే కలకలం సృష్టించగా, ఇప్పుడు విశాఖలో ఈ నేపథ్యంలో స్కూళ్లలో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవుతుందట విద్యార్థులకి ఇటు ఉపాధ్యాయులకి. ఇక విశాఖ జిల్లాలో టీచర్లు విద్యార్థులకు కరోనా సంభవించింది. గుంటూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో టీచర్లకు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా వస్తుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. మొత్తం 46 మంది టీచర్లు, 4 సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. స్కూళ్లు తెరిచిన వెంటనే భారీగా కేసులు బయటపడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు టెన్షన్ పడుతూ ఉన్నారు. ఇప్పటికే చిత్తూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మహమ్మారి విజృంభిస్తున్నట్లుగా తెలుస్తోంది. విశాఖలో మొత్తం 52 మంది విద్యార్థులకు కరోనా మహమ్మారి సోకినట్లుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ మా విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, లాక్డౌన్ తర్వాత స్కూల్స్ కు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా కరోనా కేసులు ఊహించని రీతిలో పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కరోనా తగ్గుముఖం పట్టిందనే నెపంతో రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే దాదాపు 58 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ రావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎప్పటికైనా సరే స్పందించి స్కూల్స్ ని రద్దు చేయాలని చాలా మంది పేరెంట్స్ నుంచి డిమాండ్ కూడా వస్తుంది. అయితే కరోనా సెకండ్ వేవ్ అనేది చాలా లోతుగా వెళ్ళిపోతున్న పరిస్థితులు మనం అంచనా వేయొచ్చు. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో దాని ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ స్కూల్స్ నడుపుతున్న నేపథ్యంలో టీచర్స్ కావచ్చు, అక్కడ పనిచేసే వర్కర్స్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఒకే చోట పెద్ద ఎత్తున జనాభా గుమ్ముగుడే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ కరోనా వైరస్ అనేది ఒక్కసారిగా విజృంభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చిన్నపిల్లలకి కరోనా పాజిటివ్ వస్తే వాళ్ళని ఏ విధంగా మేము కాపాడుకోవాలి, ఎందుకంటే ఊహ తెలిసి ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ చదువుతున్న పిల్లలకైతే కొంచెం జాగ్రత్తలు చెప్పొచ్చు, చిన్నపిల్లలకి జాగ్రత్తలు చెప్పే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే సామాజిక దూరం పాటించాలని వాళ్ళకి తెలియదు, ఒకవేళ చెప్పినా సరే అర్థం కాని పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే ఈ కరోనా పాజిటివ్ కేసులు అనేది ఎక్కువగా వస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరికొన్ని నెలల పాటు స్కూల్స్ ను మూసివేయటమే దీనికి ఈ విరుగుడు అనేది మాత్రం ప్రతి ఒక్కరిలో కూడా వ్యక్తమవుతున్న భావన. ఎందుకంటే 58 మంది విద్యార్థులకు ఒక్క విశాఖ జిల్లాలోనే కరోనా బారిన పడ్డారంటే భవిష్యత్తులో స్కూల్స్ కంటిన్యూ అవుతే మరిన్ని కేసులు వచ్చే అవకాశం ఉందని తల్లిదండ్రులందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ. మరి కరోనా మహమ్మారి ఎక్కువవుతున్న నేపథ్యంలో మరి జిల్లా యంత్రాంగం ఏ విధంగా అలర్ట్ ప్రకటించింది? మరి ఇంకేమన్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నా? మరి అటు విద్యార్థులకు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవుతుంది కదా, ఇక ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంది జిల్లా యంత్రాంగం?